పైకి ఆయన చూడండి అవలేదా. గంగమాదాహయామి పూజాద్యాని సంప్రోక్షాం దేవతాం సంప్రోక్షాం ఆత్మానాం సంప్రోక్షాం అపవిత్ర పవిత్ర వా సర్వాస్తదా వివాయ స్మరణే. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి స్వాగతం సుస్వాగతం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కావిస్తున్నా ఈటల రాజేందర్ గారికి కరతాళ ధ్వనులతో. సింహాన్ని ఎదురించడం ఎలా నీళ్ళవుతుందో నేర్పలేకపోతున్నాం మనం. స్కూల్కు నడిచి వెళ్ళాలి బట్టి తీసుకుపోతున్నాం. మన బ్యాగులు తల్లు మోసుకొని పోతుంటారు. వాళ్ళ మామూలుగా నడిచి కూడా పోతుంటారు. కష్టం లేకుండా మేలు పండుగ పెంచితే శ్రీకృష్ణుడు కాడు ఏనాడికి కాదు. అలాంటి లక్షణమే రాదు. కలిగిదావా బాల్యము వాళ్ళది అమృతమయము. ఆ బాల్యాన్ని వాళ్ళు ఆడుకునే హాస్పిటల్ తీసుకుపోతాం. అది మానే లోపు కూడా మనం 3 సంవత్సరాల క్రితమైతే పిల్లలు రోడ్ల మీద వాళ్ళందరూ వాళ్ళే తిరిగేవాళ్ళు ఆడుకునేవాళ్ళు వాళ్ళ అన్నం వాళ్ళే తినేవాళ్ళు. అన్నం కల్పించి తినబెడుతున్నాం. ఉప్పు కారం మనమే తిని ఉండాలి. మనమే కష్టపడుతూ వాళ్ళని సుఖపెట్టి కష్టాలకు దూరం చేసి చిన్న కష్టం వచ్చినా సరే ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చినా సరే ఆడపల్లి తాంతుడు ఎమ్మెల్యే కావాలని ఆడపల్లి తాంతుడు ఎంపీ కావాలని అలాంటి వాళ్ళని శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఏంటంటే నీవు ఇవాళ ఆరాటపడేటువంటిది కౌన్సిలర్ పదవి నిన్న వేరే వాళ్ళు అనుభవించిండు. ఇవాళ నువ్వు పోటీ పడుతున్నావు రేపు మరొకటి పోటీ పడతావు చెప్పి ఇవాళ నువ్వు అనుభవిస్తున్న ఈ సుఖం నీ దగ్గర ఉండే ఈ సంపద నిన్న వేరే వాళ్ళ దగ్గర ఉండే ఇవాళ నీ దగ్గర వచ్చింది రేపు ఇంకో దగ్గర పోతుందని చెప్పాడు. అంటే అధికారం శాశ్వతం కాదని సంపద శాశ్వతం కాదని సుఖం శాశ్వతం కాదని చెప్పిన మానవుడు శ్రీకృష్ణ భగవానుడు మనిషికి చెప్పాడు. అందువల్ల ఇవాళ ఆయన గీత ఉపదేశం ఇప్పటి కూడా మానవాళికి సజీవంగా ఉంటుంది. ఆయన గీత సారాంశాన్ని మహాభారత సంగ్రామం యొక్క సంక్షిప్త మొత్తం చిత్రం కనుక పరిశీలిస్తే మనిషికి అనేక రకాల గుణపాఠాలు ఉంటాయి. కాబట్టి ఆ మహనీయుని జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో ఆ మహనీయుడు మనకు అందించిన సందేశాన్ని మనందరం ఆచరించడమే కాకుండా భావి తరాలకు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాత ఫిర్జాదుగూడలో ఆర్కేయు భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మ అష్టమి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫిర్జాదుగూడ ప్రాంతంలో హిందూ బంధువులందరూ వివిధ కాలనీల నుండి పార్టీల కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు కృష్ణాష్టమిలో ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు జరగడం సందర్భంగా ఈరోజు ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఫిర్జాదుగూడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కృష్ణాష్టమిలో మనము కృష్ణ భగవాన్ దగ్గర నుంచి సనాతన ధర్మంలో ఒక
గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారంటే వారే కృష్ణ భగవానుడు. ఈరోజు కృష్ణాష్టమిలో మనము ప్రపంచ దేశాలలో భగవద్గీత నుంచి కార్పొరేట్ కంపెనీస్ కూడా స్ట్రెస్ మేనేజ్మెంటు అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, మేనేజ్మెంట్ మేనేజ్మెంటు, లీడర్షిప్ స్కిల్స్ లాంటివంటి సబ్జెక్టులు కూడా ఈ భగవద్గీత నుంచి డైరెక్ట్ కాన్సెప్ట్ తీసుకొని పుస్తకాలు ముద్రణ జరుగుతూ ఉంది. అలాంటి సబ్జెక్ట్స్ను ఈరోజు భారతదేశ పౌరులు దీన్ని ఒక ఆస్తిగా భావించి భగవద్గీత గురించి తెలుసుకోవడమే కాకుండా కృష్ణ యొక్క లీలలు తెలుసుకొని రాజకీయ నేతలు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, కృష్ణుల్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అన్ని మనము సమాజం పాటిస్తే బాగుంటుంది. ముఖ్యంగా భారతదేశము ప్రపంచ దేశాలలో సనాతన ధర్మముని ధర్మాన్ని నమ్మే ఏకైక దేశం ఒకటి ఉందంటే అది భారతదేశం. అదేవిధంగా ప్రపంచ దేశంలో 60% యువత శక్తి కలిగిన ఉన్న దేశం ఏదైతుందో అది భారతదేశం. 60 సంవత్సరాల లోపు ఉన్న యువత ఉన్న దేశంలో మనము మత్తుకు బానిసలు కాకుండా ధర్మం వైపు ప్రయాణం చేసి దేశ ప్రగతిని సాధించాలని దేశ యువతకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ముఖ్యంగా పత్రిక మిత్రులకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ ఫౌండేషన్ ఈ ప్రోగ్రాం ముఖ్యంగా కాకుండా అదేవిధంగా సేవా దృక్పథంతో కరోనా కష్టకాలంలో ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయారో ఇప్పటి వరకు 8 మంది మహిళల్ని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనా కష్టకాలంలో చాలామందికి వైద్యం అందించడం జరిగింది. ఇలా గ్రామీణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక స్కిల్ లేక స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఆర్కే ఫౌండేషన్ గ్రామీణ యువతకు ఆధారంగా నిలబడడం కాకుండా రాబోయే రోజుల్లో యాంటీ డ్రగ్ మూమెంట్ అనే ఒక మూమెంట్ తీసుకురాబోతుంది. ఎందుకంటే దేశంలో ఇప్పుడే చెప్పినట్టు మీకు 60% ఉన్న యువత ధర్మం వైపు అదేవిధంగా వృత్తి వైపు పోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలం చెందుతుంది. దేశం ప్రపంచ దేశాల్లో మొదటగా 5వ స్థానంలో నిలబడాలని నరేంద్ర మోడీ గారి ఏదైతే నినాదం ఉందో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే ఒక నినాదం భాగంగా ఆర్కే భారత్ ఫౌండేషన్ పనిచేస్తుందని తెలియజేస్తుంది. మొదటగా శ్రీకృష్ణుని పూజతో మొదలు పెట్టాము. సాంస్కృతిక కార్యక్రమాలు, గోమాత హారతి, ఉట్టిగొట్టే కార్యక్రమము అండ్ చిన్ని కృష్ణ వేషధారణ వేసుకొచ్చిన ప్రతి పిల్లోడికి బహుమతి ప్రదానము ఉంటుంది. చివరగా